హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మాపల్లె వంట ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ వరకు షూట్ చేసామన్నమాట దీవెన స్కూల్కి రెడీ అవుతుంది అలాగే ఫస్ట్ టైం నేను ఎవరైతే మా వీడియో చూస్తున్నారో తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు రైట్ సైడ్ బెల్లైకన్ కనిపిస్తుంది కదా గంట కొట్టారు అంటే మీకు మీ వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే చూసేయచ్చు మా వీడియోస్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి చాలా చాలా థ్యాంక్ యూ అండి ఓకేనా ఈరోజైతే మన క్లాగు మా దీవెన మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అవుతుంది కదా ఇంకా బయట కూర్చున్నాం అనమాట ఇక్కడ కొంచెం ప్లేస్ రావడం వల్ల ఇంట్లో వేసుకోకుండా జడ బయటే వేసేస్తున్నాను ఇంకా టబ్బు కూడా గిన్నెల్లి కింద ఉంటే జుట్టు కినుక పడిపోతుంది ఒకటో రెండో అనేసి చైర్లో పెట్టేసి పక్కన పెట్టాను ఇంకా దీవినాకి రెండు జల్లు వేసేస్తున్నాను అనమాట నెక్స్ట్ నేనేం చేశానంటే దోశకి మామూలుగా ఈవినింగ్ నానబెట్టేసాను పొద్దునే మర్చిపోయాను అది అవ్వలేదు కాబట్టి సేమియా చేసేసాను జీ అలాగే దీవినాకి నెయ్యి వేసినా డ్రై ఫ్రూట్స్ వేసినా ఇష్టం ఉండదు పాలు మరిగించేసి దాంట్లో సేమియా కొంచెం షుగర్ వేస్తే తినేస్తుంది అనమాట ఇది నైట్ నానబెట్టా అని చెప్పాను కదా నైట్ అంటే ఈవినింగ్ సిక్స్ థర్టీ అయింది పడుకునేసరికి లెవెన్ వరకు నా అంత అనుకున్నాను కాకపోతే ఎండాకాలం అయితే నానేది ఒక త్రీ అవర్స్లో పప్పు బియ్యం కూడాను కాకపోతే వర్షం వచ్చాల్లగా ఉండడం వల్ల బియ్యం సరిగ్గా నానలేదు అలాగే పిండి పట్టేస్తే అంత మనకి పాడైపోతుంది అనమాట అంటే అంత మెత్తగా స్మూత్గా రాదు దోశ కూడా అంత టేస్ట్ ఉండదు బాగోదు కూడా కాబట్టి ఇంకా అలాగే ఉంచేసి మేము ఇంకేదో కొంచెం రైస్ ఉంటే అది తాలింపు వేసేసాను నాకేమో స్కూల్కి దీవెన్ బాబుకి ఇది సేమియా చేసేసాను నెయ్యి స్మెల్ వచ్చిన డ్రై ఫ్రూట్స్ చేసినా దీవెన ఎక్కువగా తినదు కిస్మిస్ ఒకటి తింటుంది కాకపోతే అలా ఏమొద్దు పాలల్లో వేసి ఇచ్చేయన్నది అందుకనేసి మామూలుగానే పాలు కాచి అదే గిన్నెలో సేమియా వేసి చేసేసాను అదే కొంచెం తినేసి స్కూల్కి కూడా స్నాక్స్ లా తీసుకెళ్ళింది బాగుందనేసి కాబట్టి స్కూల్కి వెళ్ళి వాళ్ళు తినే టైంకి అది గట్టిగా అయిపోతుంది పాయసం మనం ఎలా చేసినా సరే కొంచెం సేమియాను వాటర్లో ఉడికించేసి ఆ తర్వాత పాలు వేసామంటే మనకి ఎక్కువసేపు ఉన్నాయి ఇంకా సేమియా అనేది పాలని పీల్ చేయదనమాట మనం ఎలా చేసామో అలా లిక్విడ్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఒక్కవేళ ఎక్కువ క్వాంటిటీ చేయాలి కొంచెం ఎక్కువసేపు ఉండాలి ఎవరికోసం ఇట్లా మనం స్టోర్ చేస్తాం కదా దాచినప్పుడు గట్టిగా అవ్వకుండా ఉండాలి అంటే మెత్తగా ఫస్ట్ సేమియాను మనం వాటర్లో ఉడికించేసి ఆ తర్వాత పాలు పోసి ఉడి ఉడికించేసుకోవాలన్నమాట ఈరోజు మార్నింగ్ అదే చేశాను నేను అందుకనేసి దోశ పిండి ఇంకేం చేశాను మార్నింగ్కి నానిపోయింది కదా మీకు చూపించాను ఇందాక అలా అవ్వాలన్నమాట బియ్యం పప్పు కూడా మొత్తం వాటర్లో బాగా నానేసి కనీసం మూడు నాలుగు గంటలని నానాలి దాంట్లో కొంచెం మినపప్పు శనగపప్పు వేసి మిక్సీ పడితే సరిపోతుంది గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు కాబట్టి అటు దిటు ఇటు దాటి అయిపోయింది అనమాట నేను నైట్ రుబ్బి పెడితే దోశ తినేది దీవెన టిఫిన్స్లో మాత్రం దోశ తర్వాతనే ఏదైనా పూరీ కూడా అంత పెద్ద ఇష్టంగా తినదు మా దీవెన బాబు అయితే మాత్రం పూరీ బాగా తింటాడు అనమాట వాడికి పూరి ఇష్టం దీవెనకి దోశ టీ పాలు టమాటో చట్నీ అలాంటివి ఇష్టం మళ్ళీ పల్లి చట్నీ ఎక్కువగా తినదు అంత ఇష్టం కూడా ఉండదు ఒక్కోసారి ఆనియన్ చేసుకుని ఒట్టిగానే తినేస్తుంది అనమాట జడలు వేయడం కూడా అయిపోయింది దీవెనని పంపించేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి ఈరోజు నేనే పంపించాను నిన్న అమ్మవారు బయటకు వెళ్ళేసి షాప్కి వెళ్ళేసి వచ్చారనమాట షాపింగ్కి అదే చందని వాళ్ళ టీవీలో ఉంటుంది శారీస్ అది షీ నీట్స్ కానీ షాప్కి వెళ్ళారు అక్కడ మొత్తం తిరిగేసరికి పాపం కాళ్ళు నొప్పులు అనమాట వీడియో షూట్ చేసి మొత్తం త్రీ ఫ్లోర్స్ ఫోర్ ఫ్లోర్స్ ఉన్నాయి మొత్తం తిరగేసరికి కాలు నొస్తున్నాయి మార్నింగ్ లేగలేదు ఇంకా నేనే దీవెనని రెడీ చేసేసి ఆ తర్వాత ఫ్రెష్ అయిపోయి స్కూల్లో దింపేసి వచ్చాను వచ్చిన తర్వాత నేను దోశ పిండి పట్టాను మరి ఎక్కువసేపు నానబెట్టేసామంటే స్మెల్ వచ్చేస్తుంది అప్పటికి నైట్ మనం ఒకవేళ అవ్వకపోతే కనుక మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని బియ్యం పప్పుని మిక్సీ చేసేసుకోవాలన్నమాట నేను ఫ్రెష్ అప్ అవుతుంటే ఈలోపు దీవెనని బాక్స్లో కొంచెం పెట్టుకొని స్నాక్ టైంకి అలాగే ఒక బౌల్లో పెట్టుకొని మమ్మీ అంటే పెట్టుకోవడానికి వెళ్ళింది కిచెన్లోకి ఇదేమో స్నాక్స్ బాక్స్ అనమాట తినడానికి కొంచెం పెట్టుకుంది బాక్స్లో కొంచెం పెట్టేసుకుంది నేను ఫ్రెష్ అయ్యేసరికి పని అయిపోయింది తినడం అయిపోయింది కొంచెం తింటుండగా నేను వచ్చేసి మళ్ళీ షూ వేసేసాను దీవె నాకు షూ వేసే దగ్గర అయితే చాలా కష్టంగా ఉంటుంది ఆ విషయంలో మాత్రం కొంచెం కూడా వంకర అలా సాక్స్ మనకి ఫింగర్స్ దగ్గర ఇలా కొంచెం పైకి కిందికి వస్తూ ఉంటుంది ఒత్తుకున్నట్టుగా అనిపిస్తుంది కదా అస్సలు అలా రావద్దు కరెక్ట్గా వేసుకోవాలన్నమాట కొంచెం పైకి కానీ కిందికి వెనక్కి ముందుకి ఎటు ఉండకూడదు కరెక్ట్గా రావాలి షూ దగ్గరే ఒక పదిహేను నిమిషాలు గంట వరకు సర్దేస్తూ ఉంటుంది దాన్ని స్పూ దాంట్లో స్పూన్ దాంట్లో పెట్టేసి మూత పెట్టేస్తుంది ఎలా పట్టిద్ది అది పెద్ద స్పూన్ కదా మళ్ళీ కడిగి వేరే పౌచ్ ఉంటే దాంట్లో పెట్టేసుకొని బ్యాగ్లో పెట్టేసుకుంది స్పూన్ తీయకుండా దాంట్లో వేసేసింది ఫస్ట్ సేమియా మర్చిపోయినట్టుంది అది కొంచెం డిస్టర్బెన్స్గా వస్తుందండి సౌండ్ మాకు రోడ్ సైడ్ కదా ఇల్లు సౌండ్స్ ఎక్కువగా వస్తాయి కొంచెం అడ్జస్ట్ అవ్వండి సారీ బ్యాగ్లో పెట్టేసుకున్న తర్వాత ఇంకా మిగిలిన సేమియా తినేస్తుంటే నేను షూ వేసేసాను ఇంకా నేను జుట్టు కూడా వేసుకోలేదు మాకు పక్కనే కాబట్టి స్కూలు జుట్టు వేసేసుకోవాలి మళ్ళీ కొంచెం దగ్గరికి అనేసి ప్లక్కరే పెట్టేసుకున్నాను అలాగే దింపేసి వచ్చేసాను అనమాట మార్నింగ్ అయితే ఫుల్ రెష్గా ఉంటుంది మనకి మార్నింగ్ సెవెన్ నుండి ఎయిట్ థర్టీ నైన్ వరకు అసలు టైం ఎలా గడిచిపోయిందో కూడా తెలియదు అంత హడావిడిగా ఉంటుంది ఇంకా అయితే మా దీవెన్ వెళ్ళలేదు వర్షం పడి చల్లగా ఉంటుంది కదా లెగమంట అస్సలు లెగట్లేదు వాడు ఏడ్చాడు అనమాట ఇంకా వెళ్ళను అంటే వెళ్ళడిగా అంతే లేదంటే అక్కతో పాటలు వేసి తొందరగా రెడీ అవుతాడు ఎప్పుడన్నా ఒకసారి అలా వాడికి ఒక్కోసారి పురుగు తిరుగుతుంది అనమాట బ్రెయిన్లో ఇక వెళ్ళను అంటే వెళ్ళడు అంతే చూసారు కదా కొంచెం అలా వచ్చి నేను ముందే చెప్పాను కదా ఒకటి టూ ఒకటి ఒకటి ఒకటూ ఇక్కటి ఇటు ఉందమ్మా ఒత్తుకుంటుందమ్మా లూజ్ అయిందమ్మా బెల్ట్ షూది ఎంత సతాయిస్తుందో షూ వేసే దగ్గర అయితే చాలామంది అలాగే ఉంటారు పిల్లలు షూ దగ్గర కాకపోతే వాళ్ళకి కంఫర్ట్ ఉండదు కదా అంటే పొద్దున్నదాకా దాంతోనే ఉండాలి మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వరకు అలాగే ఉండాలి కాబట్టి మళ్ళీ పిల్లలు స్కూల్లో కొంచెం ఇప్పాలన్నా మళ్ళీ ఏదైనా చేయాలని భయపడతారు ఇంకా దీవెన అయితే ఇంకా దీవెనా అనను సైలెంట్ అనమాట స్కూల్లో యువత బాగానే ఉంటుంది మా దీవెని బాబు కూడా బాగానే ఉంటాడు కానీ వీళ్ళైతే సైలెంట్ ఇంట్లో ఎట్లా అల్లరి పెడతారు ముచ్చట్లు అవి స్కూల్లో మాత్రం అంతా ఆపోజిట్గా ఉంటారనమాట ఇంక తినేసిన తర్వాత నేను హ్యాండ్ వాష్ చేసుకొని బ్యాగ్ తీసుకొని దింపేసి వచ్చాను దింపేసి వచ్చిన తర్వాత నేను వచ్చేసరికి దీవెని లెగిచ్చి నాకు ఎదురుగా వచ్చాడు ఎక్కడికి వెళ్ళావమ్మా అని గేట్ నేను లోపల తాళం వేసేసి స్కూల్ దగ్గరికి వెళ్ళాము వీడు వెయిట్ చేస్తా ఉన్నాడు అక్క ఏది అమ్మేది అని ఎక్కడికి వెళ్ళారా అనుకుంటున్నా నేనని అడుగుతున్నాను నన్ను స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత అప్పుడు పట్టాను అనమాట దోస పిండి పప్పు అప్పుడు నానిపోయింది కదా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని గిన్నె తీసేసుకొని ఇంక దాంట్లో పట్టేసి ఒక వన్ అవర్ పాటు బయట పెట్టి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేశాను మనకి నైట్ కంటే మార్నింగ్ ఎక్కువ కొంచెం ఎండగా ఉంటుంది కాబట్టి మధ్యాహ్నం టైంలో పిండి అనేది పులి ఎక్కిపోతుంది అనమాట మార్నింగ్ ఎప్పుడైనా రుబ్బితే మనము ఒక వన్ అవర్ ఉంచితే సరిపోతుంది అప్పటికప్పుడు దోశలు వేసేస్తే ఎలా వస్తాయంటే కొంచెం గట్టిగా వస్తాయి అనమాట టేస్ట్ అంత బాగోదు పిండి పూలిస్తేనే దోశలు చాలా బాగుంటాయి కాబట్టి నేను ఇంకా మార్నింగ్ చేయలేకపోయాను ఇంకా అదే పిండి స్టోర్ చేసుకొని ఆ తర్వాత మార్నింగ్ అయితే దోశలు రెడీ అయిపోయింది పిండి దోశ పిండి ఉంటే మాత్రం నాకైతే పెద్ద టెన్షన్ ఉండదు అనమాట టిఫిన్ గురించి ఆలోచించాల్సిన అవసరం అందరు తింటారు కాబట్టి ఇంట్లో దోశ పిండి ఉంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్కి అయితే వెతకాల్సిన అవసరం లేదు మళ్ళీ దోశలకు పోసినా మళ్ళీ తింటూనే ఉంటారు రెగ్యులర్గా అదే ఒక్కరోజు ఇడ్లీ పెట్టిన వల్లే నెక్స్ట్ రోజు ఇడ్లీనే పెడతావా అనేస్తుంది అనమాట ఇది మార్నింగ్ వండామని చెప్పాను కదా తాలింపు వేయడానికి రైస్ పెట్టేశాను ఒక గ్లాసు దాంట్లోదే టిఫిన్ చేయగా మిగిలిన రైస్ ఉంటే దీవెనకి మధ్యాహ్నం అప్పుడు లంచ్ బాక్స్ రెడీ చేస్తున్నాను నిమ్మకాయలు తీసుకొచ్చాము నిమ్మకాయలు తీసుకొచ్చి దాంతో పులిహోర చేసి పెట్టామన్నమాట దీవెనకి వాళ్ళ ఫ్రెండ్స్కి పులిహోర చేస్తే మాత్రం రెండు బాక్సులు పంపించాలి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అనమాట ఫ్రెండ్స్ కొంచెం పచ్చిమిర్చి అవన్నీ ఎక్కువ వేసి పంపించని చెప్పింది ఎగ్ ఫ్రై కానీ పులిహోర కానీ లేదంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ లాంటివి అయితే కొంచెం బాక్స్ ఖాళీగా వస్తుంది అనమాట ఇంటికి ఏదైనా కర్రీస్ పచ్చడి చట్నీస్తో కలిపితే మాత్రం కొంచెం కొంచెం మిగుల్చుకొని వస్తారనమాట వాళ్ళ టేస్ట్ని బట్టి మూడుని బట్టి ఒక్కోసారి టైం కూడా అయిపోతూ ఉంటుంది ఒక్కోసారి కొంచెం ఎక్కువ పెట్టినప్పుడు ఫుల్ అయిపోయింది పొట్ట తినలేదని చెప్పేస్తాము అది ఈవెన్ పులిహోర ఎగ్ ఫ్రైడ్ రైస్ లాంటివి మాత్రం మంచిగా తింటుంది అందుకని ఎక్కువ నేను టూ డేస్కి ఒకసారి అదే పెట్టేస్తాను మామూలు టైంలో కర్రీ కానీ ఫ్రై పులుసు అయితే అసలు తినదు ఇంటి దగ్గర తింటుంది కానీ మనం కలిపి పెట్టేసరికి ఒక ఫైవ్ అయినా అది గట్టిగా పీల్ చేస్తా అనమాట కాబట్టి కొంచెం పెరుగన్నం అది పెట్టేస్తే తినేస్తుంది రైస్కి పసుపు ఉప్పు పట్టిచ్చేసిన తర్వాత దీంట్లో మనకి పచ్చిమిర్చి అలాగే పల్లీలు ఎండిమిర్చి కరివేపాకు జీలకర్ర అలాగే తాలి మిగింజలు ఇవన్నీ వేసేసాము ముందే వేసేస్తే ఇవన్నీ ఫ్రై అయ్యేసరికి మాడిపోతాయి జీలకర్ర అది కాబట్టి లాస్ట్కి వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచేసి దాంట్లో కూడా కొంచెం పసుపు యాడ్ చేశాను ఈ హీట్కే మనకి పప్పులు అనేవి ఫ్రై అయిపోతాయి ఆయిల్ ఆల్రెడీ హీట్గా ఉంటుంది కాబట్టి సరిపోతుంది పచ్చిమిర్చి కట్ చేసినా లేదంటే ఇలా కొంచెం ఘాటు పెట్టేసి డైరెక్ట్గా వేసినా సరే తినేటప్పుడు ఏమంత కారంగా అనిపించదు ఆయిల్లో మనకి ఇలా వైట్గా ఎంతవరకు ఫ్రై చేసామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా నేను అది టిఫిన్ చేసేసి అంతా కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ అయినాక దీవెనకి పులిహోర రెడీ చేశాను మా దీవెన్ బాబు కూడా అక్కకు బాక్స్ కడుతున్నాడు స్కూల్కి పోకుండా దింపొస్త పద అంటే ఇప్పుడు రానివ్వరు ఇప్పుడు రావద్దంటారని ఏదో మాట్లాడుతున్నా తోటి ఇదనమాట మన వ్లాగు వ్లాగ్ కనుక మీకు నచ్చటైతే తప్పకుండా మా పల్లె వంట ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బాక్స్లో పెట్టేసాము దీవెన బాబు అన్నీ రెడీగా పెట్టేశాడు అక్క కోసము టేస్ట్ చూడరా అంటే పల్లీ టేస్ట్ చూస్తే సాల్ట్ సరిపోయిందా లేదని పల్లీ తింటున్నాడు పల్లీ లేరుకొని తినేస్తున్నాడు అన్నీ పచ్చిమిర్చి అక్కకు పచ్చిమిర్చి అంటే ఇష్టమని డబ్బా మొత్తం పచ్చిమిర్చి పెట్టాడు చిన్నదేమో వాళ్ళ ఫ్రెండ్కి ఇస్తుంది అనమాట ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు క్లోజ్ బెస్ట్ ఫ్రెండ్స్ చిన్న బాక్స్ వాళ్ళకి ఇచ్చేసి పెద్దది దీవెన తీసుకుంటుంది స్పూన్ దాంట్లో పెట్టేస్తే పైన అది బాక్స్ పెట్టాం కదా సరిపోదు ఇంకా రెడీ